పైకెళ్లి ఫోన్ చేయగానే పైకెళ్లి మంత్రో కాంత్రో ఫోన్ చేయగానే ఆగం కాకుండా న్యాయం ధర్మం ప్రకారం బొన్రి లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవలన ఎక్కువతొక్క ఎక్స్ట్రాల్ చేస్తే మా జోగురామన్నని కొడతా ఉన్నా పేర్లు రాసి పెట్టు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది పక్కా చెప్తున్నా మిత్తితో సహా ఇస్తాం ఎవడైనా సరే వారి ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది రేవంత్ రెడ్డి ఏమి రాజు కాదు వాడేం చక్రవర్తి కాదు పెద్ద పెద్దలతోన కొట్లాడినం చంద్రబాబు నాయుడుతోన కొట్లాడినం రాజశేఖర్ రెడ్డితోన కొట్లాడినం ఉద్యమంలో వీడంత చిట్టి నాయుడు గాడు గిండతో మనిషి వీడు పెద్ద ఎగురుతుంటే వాడిని చూసి మీరాగమైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ ఉద్యోగం చేయండి పద్ధతి ప్రకారం చేయండి మీ కానూన్ ఉంటది కాయిదా ఉంటది దాని ప్రకారం చేయండి అతికి వేయినరు అనుకో తప్పకుండా మీకు కూడా మా టైం వస్తది వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సహా ఇస్తాను నేను ఉత్తరనే చెప్తాను నీ మాట బాధగా చెప్తున్నా బాధతో చెప్తున్నా ఇదే ఆదిలాబాద్ లో మన హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2000 ఇల్లు కొలగొట్టి తందుకుపోయినా పోతే కడుపు గాలిన పేదవాడు ఊకుంటాడా నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్టకాయిదాలు ఉన్నాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్లు వచ్చినాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నల్ల కనెక్షన్ నీ కాంగ్రెస్ అన్ని ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ మీదికెళ్ళి మరి ఆ ఇల్లు కొలగొడతా అంటూ ఊకుంటాడా ఒక ఆయన భూమన్ గంగన్న కదా ఆయన పేరేంది బొలగం గంగన్న బొడిగం గంగన్న బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి ఆవేశం వచ్చింది నాలుగు తిట్లు తిట్టిండు ఇప్పుడు మా జనార్దన్ అన్న అన్నట్టు మా భూమన్ అన్నట్టు మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది నాలుగు మాటలు మాట్లాడిండు ఇల్లు కొలగొడతా అంటూ ఊకుంటాడు ఎవడన్నా మరి కూలగొడతా అంటే ఊకొక ఒక మాట అంటే ఒక గాయన మీద కేసు పెట్టిండు గాయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెడతారట నాకు తెలియక అడుగుతా ఎవరిని పెట్టాలో జైల్లో 100 రోజులు అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలని పెట్టానా లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా 100 రోజుల్లో 600 అయినా 100 రోజులు అన్ని ఇస్తాం అల్లం ఇస్తాం బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలి జైళ్ళలో వాళ్ళ మీద పెట్టాలి చీటింగ్ కేసులు అంతేగాని రైతుల మీద పెడతా గరీబ్ గాళ్ళ మీద పెడతా ఇష్టం వచ్చినట్టు మా మీద పెడతా వీళ్ళ మీద పెడతా అంటే ఊకున తందుకు ఎవరు సిద్ధంగా లేదు ఒక మాట మాత్రం పక్క మీకు పక్కనే ఉన్నది మహారాష్ట్ర నవంబర్లో ఎలక్షన్ ఉంది ఇక్కడ మీ అందరికీ మహారాష్ట్రలో చుట్టాలు ఉంటారు ఉన్నారా మీరు సగం మంది మరాఠీ మాట్లాడతారు మాట్లాడతారా మాలా మరాఠీ ఏతనై ఉన్నారా ఇడ మహారాష్ట్రలో మీకు చుట్టాలు ఉంటారు దోస్తులు ఉంటారు ఈ కాంగ్రెస్ లుచ్చగాళ్ళ సంగతి వాళ్ళకి మాత్రం చెప్పురు జరా అక్కడ కూడా మోసం జరుగుతుంది లేకపోతే అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి చెప్పండి ఇగో మేము మోసపోయినవరా నాయన 100 రోజులు అన్ని చేస్తామన్నారు 100 రోజుల మొదటి రోజు రుణమాఫీ 100 రోజుల్లోనే మొత్తం 10,000 15,000 అవుతుంది కౌలు రైతులకు వస్తాయి పైసలు రైతు కూలీలకు వస్తాయి ఇదైతుంది అదైతుంది తులం బంగారం వస్తుంది ముసలోళ్ళకు 2,000 4,000 అవుతుంది అన్ని కథలు చెప్పి ఓట్లేయించుకొని జోగురామన్న లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకొని పోగొట్టుకొని ఇలా బాధపడుతున్నాం తప్పకుండా పక్కనే ఉండే మహారాష్ట్రలో ఉండే దోస్తులకు చెప్పండి ఈ కాంగ్రెస్ లుచ్చగల్ల కోట్లేస్తే మల్ల మోసం జరుగుతుందనే మాట గట్టిగా చెప్పాలని కోరుతా ఉన్నా అది చిట్టి కాదు గట్టి అది రేవంత్ రెడ్డి గట్టి నాయుడు అది నేను నమకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డికి ఆయన గట్టి నాయుడు ఆయన గట్టి నాయుడు గట్టిరెడ్డి గట్టిరెడ్డి గట్టిరెడ్డినైనా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నేను రేవంత్ రెడ్డి ఎన్నికొచ్చుకొస్తున్నాడు భయ ప్రాబ్లం అది వచ్చింది కానీ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు చెప్పక అప్పలు నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా అది గట్టి పిండం అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాకు తెలుసు కదా సేమ్ నేనెట్లో ఆయనంతా ఆయన ఎత్తులో నేనంతా రేవంత్ రెడ్డి ఈడ తొడగొడితే కేటీఆర్ గా ఆడ కాళ్ళు ఉంటాడు ఈడ తొడగొట్టిండనుకో ఏడ ముఖ్యమంత్రి చాంబందల రేవంత్ రెడ్డి ఈడ చాంబర్ల తొడగొట్టిండనుకో కేటీఆర్ కి ఆడ కాళ్ళు ఉంటాడు ఎందుకంటే ధైర్య సాహసాల ముందు రేవంత్ రెడ్డితోటి జగ్గారెడ్డితోటి పోటీ పడకుండి అని కేటీఆర్ కి హరీష్ రావు కూడా హితబోధ చేస్తున్నా నీకు ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈయనండి మీరు వేస్తారో వేసుకోరో నాకు తెలియదు టీవీలో కానీ శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది తెలంగాణ మూమెంట్ లో నేను అరే తెలంగాణ రాష్ట్ర విభజన చేయాలా శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది మా సంగారెడ్డి జిల్లా పరిషత్ లో శ్రీకిషన్ కమిషన్ జడ్జ్ ఆయన ఎవరు ఆయనే కదా ఆయననే వచ్చాడు ఆయన అంటే ఎంత పోలీసు ఉంటుందా
మొత్తం తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు నేను ఒక్కనప్పుడు ఏమంటున్నా రాష్ట్రం కలిసి ఉండాలని అంటున్నప్పుడు నేను ఓపెన్ గా ఉంటున్నా కదా అందరం సమైక్యంగా ఉందాంరా నాయన కొట్లాడల పంచాయతీ ఎందుకు ఆంధ్రోళ్ళం తెలంగాణలో రాయలసీమలు కలిసి ఉందామని నేను అప్పటి నుంచి అంటున్నాను ఇప్పుడు కూడా అదే అంటున్నాను ఇప్పుడేం కలిసేదేం లేదు అంటే నా స్టాండ్ అది ఎందుకు అనేది నాకు తెలుసు సీకే కమిషన్ వచ్చినప్పుడు కమిటీ ముందు నేను ఒక రిప్రజెంటేషన్ ఇట్లా ఇస్తున్నా ముంగడ లైన్లో ఎవరున్నారు హరీష్ రావు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ముంగట అంతా ఎవరు బాబు అని గీబు అని గీబు అందరు ఉన్నారు మొత్తం ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు ముంగట లైన్లో అంత ఉన్నారు నేను మీదికి ఎక్కినప్పుడు అందులో ఒకడు అంత సిద్దిపేటలు అంతా నిండిపోయారు మొత్తం సిద్దిపేటలో ఉన్నారుగా మా మా నా ఎంబడి ఫాలోవర్స్ ఒక 10 మంది ఉన్నారు నాకు పెద్ద అట్లా గ్యాంగ్లెస్ ముందు అలవాటు లేదు నేను గ్యాంగ్లెస్ ముందు దొరికితే కష్టమవుతుంది అంటే ఇది నిజం చెప్తున్నా ఏమైంది నేను ఇస్తుంటే అందులో ఒకడు సిద్దిపేటలో లేచి తెలంగాణ ద్రోహి అన్నాడు ఆడు ఉన్నాడు ఆనంగానే నాకు షూరు మండేది ఆ పక్క ముంగడ అలిచిన ఉన్నాడు ఆ పక్కకి బాబుమోహన్ ఉన్నాడు బాబుని అడుగుంటే చెప్తాడు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అంటున్నారు ఇట్లే నాన్న ఎస్పీ కలెక్టర్ అంతా స్టన్ పోలీసు వాళ్ళంతా స్టన్ అయిపోయారు అరిసిరావు నాన్న ఏం సాలేం తామాషాలు చేస్తున్నావు ఏం అని శ్రీకృష్ణ గారు ఆయన ముందు నుంచి ఆ ముంగట కింద అది కింద కూర్చుంది కదా ఆ డాష్ బ్యాక్ కింద దుంకి మీద అరిసాను ఇట్లా ఏవో ఏసేమైనా అనగానే అప్పుడే పోలీసులు షాక్ అయిపోయారు సడన్లీగా షాక్ అయిపోయి వాళ్ళు మొత్తం గెరవ చేసేసారు అరిసాను నువ్వు అనగానే అయితే నా ఎంబడి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా 10 మంది వాళ్ళకు 100 200 మంది ఉన్నారు ఇక మా ఒళ్ళు వాళ్ళని జోపుతూనే ఉన్నది ఇసిగా ఇది ప్రాక్టికల్ చెప్తున్నారు ఇదేం సినిమా చెప్తలేదు మీకు పోలీసు అలా రౌండ్ అప్ చేసి హరీష్ రావు అన్నాడు అన్న నాకు తెలియదు అన్న నేను కాదు కదా అన్నది అని అంటే తెలుసు అలవాట సరే పోనీ అన్న అన్నాడు కదా అని వదిలేసిన ఇప్పుడు మేము నేను మొన్న కూడా అన్న బాగా డక్కలు తిని బాగా డక్కలు తిని తిని పెయ్యి బాడీ మనసు ప్రజా సమస్య మీద పోరాడి పోలీసుల లాఠీల దెబ్బలు తిని పోరాడి వెళ్ళిపోయినాం నాయన మేము స్టేషన్లలో ప్రజా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద చేస్తే 10 10 రోజులు నన్ను స్టేషన్లో కూర్చొని పెడుతుంది ఆ రోజులలో మీది ఎక్కడరా మీకు మాకు మా బాడీలకు మా మైండ్కి మీరు పొందం చేసుకోకండి ఇప్పుడు ఎక్కడ జడ్పీటీసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ జడ్పీటీసి ఇప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి నీ మామతీరు మీ అయ్యతీరు ఏమైనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నీతి లీడర్ అయిందా రేవంత్ రెడ్డి ఏమన్నా నువ్వు అన్లే చేస్తు చూడు జగన్ రెడ్డి 19 సంవత్సరాలుగా మున్సిపల్ కౌన్సిలర్ అయినా నేను ఎక్కడ 19 ఏళ్ళ మున్సిపల్ కౌన్సిలర్ నా ఏమన్నా ముఖ్యమంత్రుడేనా ఇప్పుడు నీ మామ సీఎం ఉండే కాబట్టి నువ్వు మంత్రి అయినావు కేటీఆర్ మీ నాయన సీఎం ఉన్నాడు కాబట్టి నువ్వు మినిస్టర్ అయినావు నా అయ్యా రేవంత్ రెడ్డి అయ్యా సీఎం లేరు కష్టపడ్డాం రాబాయ్ మేము దక్కలు తిన్నాం రాబాయ్ మేము ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసాం రాబాయ్ మేము అసమస్యగా రాలేమేము నేను ఇప్పుడు కేటీఆర్ని హరీష్ రావు అని బేకూప్ నా కొడుకులు అన్నాం ఇది వేసుకో కాంప్లైంట్ ఇచ్చుకోను కానీ నువ్వు ఇప్పుడు నేను ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఈ కొడు ఈ బీఆర్ఎస్ ఈ మెంటల్ కొడుకులకు అర్థమవుతలేదు కానీ అరే మీకు ఏం చేతనైతుందిరా మీకు మీ సోషల్ మీడియా మీ లీడర్లకు మేమేం తక్కువ ఇప్పుడు నేనున్న నేనేం తక్కువ కాదు రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు మీరు మాత్రం కుస్తీలు పట్టలేరు మీరు మాత్రం రౌడీజము చేయలేరు మా మాటల యుద్ధంతో మీరు రారు ఇళ్లలో కూర్చొని వస్తుండేదిరా బేకూప్ నా కొడుకులారా అసలు ఆ ఫోన్ పట్టుకుంటారు ఆ ఒత్తుకుంటా కూర్చుంటుండేదిరా పిచ్చి నా కొడుకులారా చెత్త నా కొడుకులారా చెత్త ముండా కొడుకులారా ఫాల్ట్ నా కొడుకులారా ఎవరు తిడుతున్నా బీఆర్ఎస్ సోషల్ మీడియాని తిడుతున్నా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నా కేటీఆర్ కూడా తిడుతున్నా హరీష్ రావు కూడా తిడుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ పోలీసు తిడుతున్నాను నేను ఇంత ఫాల్ట్ కాలరా మీరు రాజకీయం ఎట్లా వేస్తారు తెలియదు మీకు అందరికీ ఏం రాజకీయం చేస్తారా పాలకి మాల రాజకీయం చేస్తారు ఎవడరా మీకు చెప్పింది రాజకీయము ఏదైనా ఇష్యూ మీద మాట్లాడుండరా ఇష్యూని టేకప్ చేయి అది ఒక పని చేయి మన కాంగ్రెస్ ఎన్ఆర్ అలా ఉంటారు కదా అమెరికాలో అలా వెతకరమ్మని చెప్పి కొడుకులను ఒకసారి టూ మచ్ కదా అంటే వాడు అమెరికాలో సింగపూర్లో దుబాయ్లో ఉన్నారు మా ఏమి అనరనే కదా వాడు వాడు ఎత్తుకురమ్మని చెప్పాడు అని ఉంటే ఆ కిరాలు ఇద్దాం మనం ప్లేట్ కిరాలు ఇద్దాం సలహాని ఈ పదం అలా కొడతారు.